హైదరాబాద్ మియాపూర్ న్యూ హఫీస్పేట్లోని ఆదిత్యనగర్లో నిర్మాణంలో ఉన్న భవనం గొడకూలి రమ్యశ్రీ అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను సమీప కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భవనం గోడ కూలి, పక్కనే ఉన్న రేకులు రూంపై పడడంతో రేకులు కూలి కింద ఉన్న ఇంటిపై పడ్డాయి. దీంతో నివాసంలో ఉన్న సామాన్లు చెల్లా చెదురయ్యాయి. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. భవన యజమాని అజాగ్రత్త వల్ల ఈ ఘటన జరిగిందని, భవన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు. దూర్ కైసా ఆ జాతా ఇలాంటి సపోర్ట్ లేకుండా, బ్యాలెన్స్ లేకుండా ఇంటి పైన బిజినెస్ జరగడం వల్ల వాల్ వచ్చేసి మా ఇంటి పైన పడ్డది. పడిపోయి మా అమ్మాయి అక్కడ ఉండడం వల్ల ఇంటి పైన మొత్తం బాడీ పైన పడిపోయి హాస్పిటల్ ఇంజ్యూర్ అయింది. ఇప్పుడే హాస్పిటల్ తీసుకొని వచ్చాము. కిమ్స్కి ఎమర్జెన్సీలో ఉంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ ఏంటని చెప్తామని చెప్పారు. ఎన్ని గజాలు సార్ మొత్తం గదిలో పడిపోయి టేబుల్ అవన్నీ చైర్స్ అవన్నీ అయిపోయి పాపకు బాగా ఇంజూర్ అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా.